నమస్తే ఎల్ఆర్టి వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధ్యక్షతన వానాకాలం వరిధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశం. విజయవాడ పడమట దత్తానగర్లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని దర్శించుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా స్తంభంపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో భాగంగా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి ఒడిబియ్యం పట్టు వస్త్రాలు సమర్పించిన సిరిసిల్ల జిల్లా పద్మశాలి సంఘం వారు. ముసాబాద్ మండల కేంద్రంలో శ్రీ శివకేశవ ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం. సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పద్మశాలి సంఘం వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళాచక్రపాణి, తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, తెరాస పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, స్థానిక కౌన్సిలర్ సభ్యులు పతిపాక పద్మశంకర్, సెస్ వైస్ చైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం అధ్యక్షులు ఉప్పల విఠల్ రెడ్డి, ధర్మకర్తల పద్మశాలి సంఘం అధ్యక్షులు గోలి వెంకటరమణ, కార్యవర్గ సభ్యులు పద్మశాలి సంఘం యువజన అధ్యక్షులు గుండ్లపల్లి పూర్ణచందర్, పుర ప్రముఖులు పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రంలో హోలమాల చలో హైదరాబాద్ తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్లీనరీ మహాసభ కడపత్రాలను ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ నెల 31/10/2021 రోజున జరిగే మహాసభను విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షులు రొడ్డా రామచంద్రం కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు రేసు జగన్, గండం ఆనందం, బుర్కా శ్రీను, గుంటకర్ రవి, గండం జితేందర్, నర్సయ్య, కొత్త చెన్నయ్య, రామరాజం, రేసు శంకర్, కొంపెల్లి రమేష్, బుర్కా రాజు, బుర్కా ధర్మేందర్, రేసు బాబు, కొత్త శ్రీనివాస్, రేసు సుమన్, గండం కరుణాకర్, ఇసరి మహేందర్, రేసు రమేష్, బుర్కా శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాగంగా నేడు వీణవంక మండలం మల్లారెడ్డిపల్లె గ్రామంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ప్రచారం నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ సిద్ధోగము ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రోజు గ్రామదేవత అయిన పోచమ్మ తల్లికి గౌడ కులస్తులు బోనాలు చెల్లించారు. సందర్భంగా మహిళలు ఉపవాసంతో ఉండి బోనాలు నైవేద్యంగా వండి డప్పు చప్పుళ్లతో నెత్తిన బోనం ఎత్తుకుని పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. గౌడ సంఘం సభ్యులు మాట్లాడుతూ శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవంలో భాగంగా మంగళవారం రోజు ఎల్లమ్మ తల్లి బోనాలు సమర్పించి బుధవారం రోజు కళ్యాణోత్సవం జరుగుతుందని, కళ్యాణంతో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. ప్రతి ఒక్కరి ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. Thank you.
హుజూరాబాద్ కాన్స్టెన్సీ మండలం వేణవంక కిష్టంపేట గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఇల్లిళ్ళు తిరిగారు. వీరి వెంట వేములవాడ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్, వేములవాడ పట్టణాధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు నాగుల విష్ణు, మాజీ ఎంపీటీసీ హైమద్ బాషా తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పటమట దత్తానగర్లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సందర్శించారు. ఆశ్రమంలో తొలుత మరకత రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సచ్చిదానంద స్వామితో సమావేశమై స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ముఖ్యమంత్రి వెంట తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శ్రీ శివకేశవ ఆలయంలో బ్రహ్మోత్సవాల ప్రారంభం కాగా 5 రోజుల పాటు బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ఉంటాయని ఆలయ అర్చకులు హరీష్ పంతులు తెలిపారు. మొదటి రోజున శాంతి పాఠము, గణపతి పూజ, పుణ్యవచనం, హోమం, దేవీ పూజ, మంగళవారం రోజున ఉమామహేశ్వర కళ్యాణ మహోత్సవం, అలాగే శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా కొనసాగుతుందని, కార్యక్రమాన్ని భక్తులంతా తిలకించి కృపకు పాత్రులు కావాల్సిందిగా ఆలయ అర్చకులు హరీష్ పంతులు తెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ నోరుగంటి తిరుపతి బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని భక్తులు విజయవంతం చేయాలని, జరిగే వైదిక కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మీసా శంకర్, కమిటీ సభ్యులు కూరా సంతోష్, రాజేశం చంద్రం, కూరా భిక్షపతి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. భక్తులు అందరూ కూడా ఈ దైవ కార్యక్రమంలో పాల్గొని శివకేశవ భగత్ నామస్మరణలో ప్రసాద భక్తులు అందరూ తరించాలని చెప్పి కోరుతున్నాను. మన ముస్తాబాద్ గ్రామంలో అత్యంత వైభవపేతంగా మన ముస్తాబాద్ గ్రామంలో శివకేశవ ఆలయంలో అత్యంత వైభవపేతంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవములు అనగా పాంచానిక 5 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కార్యక్రమంలో భాగంగా ఈరోజు శాంతి పాఠము, గణపతి పూజ, పుణ్యాహవాచనము, అంకురారోపణము, నవగ్రహ, వాస్తు, మాతృక, యోగిని, క్షేత్రపాలక, సర్వతోభద్ర మంటపారాధన, లింగతోభద్ర మంటపారాధన, 20వ తారీఖు బుధవారం రోజున సాయంకాలము రథోత్సవము, అంటే స్వామివారు రథంపై శోభాయాత్ర, ఊరేగింపు కార్యక్రమము అత్యంత వైభవపేతంగా మా ముస్తాబాద్ గ్రామంలో పురవీధుల గుండా ఈ కార్యక్రమం అంతా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఇటు విషయాన్ని తెలుసుకొని ఆ భగవంతుని యొక్క కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ అందరూ కూడా ఇల్లా పాపలతో, పాడి పంటలతో అష్టైశ్వర్యం అనుభవించి సుఖ సంతోషాలతో చక్కటి జీవితాన్ని గడపాలని కోరుకుంటూ సర్వేషాం సన్మంగళాన్ని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రధాన కూడల్లో ఉన్న శ్రీ వెంకటేశ్వర రెడీమేడ్ శారీ హౌస్ గత అర్ధరాత్రి బట్టల షాపులో దొంగతనానికి పాల్పడ్డారు. కొంత దూరంలో సీసీ కెమెరాలు ఉన్నా దొంగలు మాత్రం బట్టల షాప్ వెనకాల నుండి దర్వాజాలను పగలకొట్టి షాపులో దూరి గల్లా పెట్టెలు పగలకొట్టి పెట్టెలోని డబ్బులు లేకుంటే దొంగ వెనుదిరిగారు. బట్టలు ఏమైనా పోయాయి అనేది పూర్తి వివరాలు తెలియలేదు. సంఘటనా స్థలానికి ఎస్ఐ, ప్రొహిబిషన్ ఎస్ఐ కరుణాకర్ చేరుకుని దొంగలు ఎలా చేరారని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు తెలిపారు. కష్టం
ఎంత సామాన్ ఎక్కడి నుంచి వచ్చారు? దొంగలు ఎట్లా పోయినాయి? ఎక్కడి నుంచి వచ్చారు? ఏమైనా పోయినాయా? డబ్బులు ఏమైనా ఉండేనా గల? ధాన్యం విక్రయించిన రైతులు ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా జిరాక్స్ పత్రాలు ఇస్తే వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజామిల్ ఖాన్ చెప్పారు. సిద్దిపేట జిల్లా ఐడిఓసీలోని అడిషనల్ కలెక్టర్ ఛాంబర్లో సోమవారం మధ్యాహ్నం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రక్రియ ప్రారంభంపై సివిల్ సప్లై, డిఆర్డీఏ, డీసీబీ, లీగల్ మెట్రాలజీ, డిపిఎం, మెప్మా అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ, గత వానాకాలం, యాసంగి సీజన్లోని అనుభవాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు, ఆధార్ కార్డు, పట్టాదార్ పాస్ పుస్తకం, బ్యాంక్ ఖాతాలు కొనుగోళ్లు అనుసంధానంపై యోచిస్తున్నట్లు తెలిపారు. దీంతో ధాన్యం పండించిన రైతుల బ్యాంక్ ఖాతాల్లోనే నేరుగా కొనుగోళ్లు డబ్బులు జమ కానున్నాయని పేర్కొన్నారు. రైతులకు ధాన్యం అమ్మడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వానాకాలం 2021-22లో జిల్లాలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక కొనుగోలు కేంద్రం ఉండేలా దాదాపు 263 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, కొనుగోలు ప్రారంభానికి ముందే అవసరమైన ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు మరియు టార్పిన్లను కొనుగోలు చేసి అందుబాటులో ఉండేలా చూడాలని జిల్లా మార్కెటింగ్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాసరావు, డీసీఎస్ఓ డిఎంసీఎస్సీ హరికృష్ణ, డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, డిఏఓ రణధీర్ రెడ్డి, డీసీఓ బుధనాయుడు, డిఎంఓ ప్రవీణ్ కుమార్, డిటిఓ కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఇవి నాటి ఎల్ఆర్టీ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.